ఒక పక్కనే అచ్చినాడేమో ఆ సెంట్లోనేమో నేను పడుకోవడానికి జాలనంటాడు. ఒక పక్కనేమో ఈ పనికిమాలిన చంద్రబాబు నాయుడేమో ఆ సెంట్ స్థలంలో సమాధి చేయడానికి కూడా ఆ సెంట్ స్థలం కాదు. ఈరోజు చెప్తా ఉన్నాం ఆ స్థలాలు ఇచ్చి 30 లక్షల మందికి ఆ అక్క చెల్లెములు పునాదులు తీసుకొని శరవేగంగా ఇల్లు కడతా ఉన్నారు కదా ఆ పునాదుల్లోనే మీకు పాత్ర. మీ తెలుగు దేశం పార్టీని పాతి పెట్టబోతాము. ఆల్రెడీ పాతి పెట్టేశారు. ఇప్పుడు కొవ్వెక్కి మాట్లాడుతున్నావు కదా నువ్వు ఈ చంద్రబాబు నాయుడు గాని అచ్చెన్ నాయుడు గాని ఏ రోజైనా ఈ దిక్కుమాలిన వెదవలు సెంటు సెంటున్నర స్థలం ఇచ్చారా పేదవాళ్ళకి? ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుంచి 19 దాకా నారా చంద్రబాబు నాయుడు నీ హయాంలో పేద ప్రజలకు ఒక్క సెంటు స్థలం ఇవ్వని ఈ చంద్రబాబు నాయుడు తొక్కుకుంటూ పోతాడంట. ఏంద్ర బాబు నువ్వు తొక్కుకుంటూ పోయేదే? ఆల్రెడీ నిన్ను తొక్కి పారేశారు. తొక్క తీశారు, నరం తీశారు. నిన్ను 2019 లోనే నిన్ను తొక్కి పారేశారు ప్రజలంతా కూడా. ఇవాళ ఈ ముసలాడికి దసరా పండుగ అన్నట్టుగా చావలేని సవట సన్నాసి దద్దమైన ఈ చంద్రబాబు నాయుడికి మాటలు ఎక్కువ, మాటలు మాత్రం ఎక్కువ, పని మాత్రం ఉండదు సున్నా. నువ్వు ఎన్ని రంకెలేసినా ఎంత గాండించినా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీ కంచు కోటని ఇంచ కూడా కదిలించలేరని చెప్పి చెప్తూ నిజంగా ఆ ఎన్టీ రామారావు గారి ఆత్మ ఆయన్ని 28 సంవత్సరాల క్రితం చంపినా మీరు ఆయన్ని 28 సంవత్సరాల క్రితం ఆయన మనసు క్షోభతో చనిపోయినా ఈ రోజున కూడా చంపుతూనే ఉన్నారు. 28 సంవత్సరాలుగా చిత్రవద చేస్తూనే ఉన్నారు ఎన్టీ రామారావు గారిని. ఆయన బొమ్మలు పెట్టడం ఏంటి, దండలు వేయడం ఏంటి, దండాలు పెట్టడం ఏంటి, ఆయన ఘన దేవుడు వరమించి ఒక్క క్షణకాలంగా పాటు ఆయన ఘన ప్రాణంగా నిస్తే చంద్రబాబు నాయుడు మాత్రం గోవ మీద పెట్టి గుయ్యమని కొడతాడు. ఎందుకంటే దండ నిట్ట నీళ్ళన పాత్రేసేస్తాడు చంద్రబాబు నాయుడు మాత్రం. అటువంటి నీచమైన ఈరోజు అభివృద్ధి సంక్షేమం ప్రతి గడపకి ప్రతి అక్క చెల్లెమ్మకి ప్రతి అన్నదమ్ముడికి చేరవేస్తున్న ప్రభుత్వం, మనసున్న జగనన్న ప్రభుత్వం, 210,000 కోట్ల రూపాయల డీబీటీ ద్వారా సరాసరి నేరుగా ప్రజల అకౌంట్లోకి పంపిస్తున్న ప్రభుత్వం. ఈరోజు మీరు ఎన్ని రంకెలు వేసినా మహానాడు సాక్షిగా ఇవాళ తిడతారు, రేపు తిడతారు. మీ తిట్ల పురాణం మాకు తెలుసు. ఎంత మీరు చించుకున్నా, అరుచుకున్నా, గగ్గోలు పెట్టినా, ఎంతమందితో పొత్తు పెట్టుకున్నా, ఎంతమందితో పొరలాడినా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎప్పుడు 2024 ఎన్నికలు మరలా ఆ ఎన్నికల తేదీ ఎప్పుడు రాబోతుందా, ఎప్పుడు జగనన్న పక్షాన మనం నిలవాలా అని చెప్పేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాపు అక్క చెల్లెమ్మలు మొత్తం అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలు మొత్తం కూడా ఏకతాటి మీదకు వచ్చారు. చంద్రబాబు నాయుడు తిత్తి మరలా తీయబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు తోలు
ఒలచబోతా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెప్తూ బీసీలు ఇవాళ బీసీల బాడి పట్టుకున్నారు. ఎందుకంటే బీసీలంతా సంఘటితమయ్యారు. బీసీలు మొత్తం జగనన్న వెంట అడుగులు వేస్తా ఉన్నారు. జగనన్నతో మమేకమయ్యారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆత్మగౌరవం రాజకీయ సాధికారత ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా విద్యా పరంగా ఇంత ముందడుగు బీసీలని ముందుకి నడిపించిన ఏకైక నాయకుడు ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నమ్మారు. కాబట్టి బీసీలను మరలా వంచాలి, బీసీలను మరలా వాళ్ళ ఓట్లు కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎంత తాపత్రయం పడతా ఉన్నాడంటే ఆ పాటలు వినిపిస్తా ఉన్నాడు. బీసీల పాటలు నీకు చెంప చెళ్ళు అనిపించేటట్టు మరలా 2019 లో జగన్ మోహన్ రెడ్డి గారి గురించి తెలియని వాళ్ళు సైతం ఆ రోజు జగనన్నకి ఓటు వేయని వాళ్ళు సైతం రేపు ఎన్నికల్లో జగనన్న వెంట నడుస్తామని చెప్పేసి బల్లగుద్ది బీసీలంతా కూడా ఒక్కతాటి మీదకి వచ్చారు. కాబట్టి బీసీల్లో మళ్ళీ చీలికలు తేవాలి, బీసీ ఓట్లు కావాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు తెగ తపన పడిపోతా ఉన్నాడు. ఈ కొంతమంది పందికొక్కుల్ని ఈ అచ్చెన్నాయుడు లాంటివాడు ఈ యనమల రామకృష్ణ లాంటివాడు ఆ అయ్యన్న పాత్రలు లాంటివాడు ఈ పనికి మాలిన తాబేదారులందరిని కూడా బీసీలందరినీ పెట్టుకొని భజన చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని కూడా రేపు రాబోయే ఎన్నికల్లో బీసీలు తరిమి కొట్టడం ఖాయం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు అక్క చెల్లెమ్మలందరూ కూడా ఒక్క తాటి మీద ఉన్నారు. జగనన్న వెంట పరుగులు పెట్టబోతా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎవరికి పిచ్చి పట్టింది, ఎవరు రంకెలేస్తా ఉన్నారు, ఎవరు ఓంకరిస్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు పిచ్చుడు. ఈరోజు జనంలోకి వెళ్తే బీసీల మాట ఎత్తితే, అభివృద్ధి మాట ఎత్తితే, ఆత్మగౌరవం మాట ఎత్తితే, సామాజిక న్యాయం ఆ మాట ఎత్తితే చంద్రబాబు నాయుడు చెప్పులతో కొడతారు, చెప్పులతో కొడతారు. ఇతను ఇతని కులం ఇతని బంధుమిత్రులు వీళ్ళు మాత్రమే బాగుపడాలి, ఎవరో బాగుపడకూడదు వీళ్ళ ప్రభుత్వంలో. మరలా అధికారంలోకి వస్తారంట, వీళ్ళకి బిల్లులు ఇస్తారంట, అందలం ఎక్కిస్తారంట, పైకి తీసుకొస్తారంట. చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే గోదావరిలో మునిగిపోతారు. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని పైకి తీసుకెళ్ళరు. కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడిని కనుక మీరు నమ్ముకుంటే ఎన్టీ రామారావుని ఏ విధంగా అయితే పైకి పంపించాడో మిమ్మల్ని కూడా సరాసరి నేరుగా పైకి పంపించేస్తాడు. ఇంకెక్కడ సైకిలు? సత్యగర పడిపోయిన సైకిలు, పంచర్ పడిపోయిన సైకిలు, డొక్కు డొక్కు అయిపోయిన సైకిలు, ఇందాకిన్న ఎలక్ట్రికల్ సైకిల్ చేస్తారంట. ఎలక్ట్రికల్ సైకిల్ చేసి ఆ పక్కనే ఉన్న రాయమండ్రి నుంచి ఆ పక్కనే ఉంది గోదావరిలో దూకిపరి దేబ్బకు పోతాడు, పేడ వదిలిపోద్ది. ఈ రాష్ట్రం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవడైనా సరే, ఏ ప్రతిపక్ష నాయకుడైనా, ఏ లీడర్ అయినా, ఏ పార్టీ అయినా పేదవాళ్ళకి మంచి జరగాలని చెప్పేసి ఎవడైనా కోరుకుంటాడు. పేదవాళ్ళ పక్షాన పోరాటం చేయడానికి ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ప్రతిపక్షమైనా ముందుంటుంది. కానీ పేదవాళ్ళకి మంచి జరుగుతూ ఉంటే ఓర్వలేని ఓర్చుకోలేని పనికి మారిన ప్రతిపక్ష నాయకుడు, పనికి మారిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ చంద్రబాబు నాయుడు, ఈ తెలుగుదేశం పార్టీ. పేదవాళ్ళకి ఇళ్ళు స్థలాలు ఇస్తూ ఉంటే ఎవడైనా కోటికెళ్తారా? బుద్ధున్నోడు, అన్నం తినేవాడు,
అన్నం తింటలేదు కాబట్టి గడ్డి తింటున్నాడు కాబట్టి హైకోర్టులకి సుప్రీంకోర్టుల దాకా పెత్తందారుల పక్షాన పోరాడేటువంటి పనికిమాలిన వేదవ మనసుంది కాబట్టి హృదయం ఉంది కాబట్టి పేదల పక్షాన నిలుస్తున్నాడు కాబట్టి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సంకల్పించాడు కాబట్టి ఎంత పోరాటం జరిగినా సుప్రీంకోర్టు దాకా వెళ్లి తలుపు తట్టాం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాం ఆఖరికి సుప్రీంకోర్టు సైతం జై జగన్ పేదవాడదే విజయం అని చెప్పేసి ఇళ్ల పట్టాలిచ్చి బ్రహ్మాండంగా నిన్న శరవేగంగా 50,000 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నాం ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాదు ఇల్లు కూడా శరవేగంగా కట్టిస్తాం మంగళగిరి తాటికొండ నియోజకవర్గాల్లోకి ఆ సరౌండింగ్లోకి ఎవరు రాకూడదు ఈ పెత్తందారుల పిల్లలు ఎక్కడ చదువుతా ఉన్నారండి ఈ పెత్తందారుల పిల్లలు అమెరికాలో ఆస్ట్రేలియాలో కెనడాలో ఏం చేస్తా ఉన్నారండి మన పిల్లలు ఏం కొంతమంది చదువుకుంటారు కొంతమంది ఉద్యోగాలు చేస్తారు కొంతమంది పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడతారు కొంతమంది హోటల్లో పనిచేస్తారు కొంతమంది స్టోర్లో పనిచేస్తారు అక్కడ మన పేదవాళ్ళమే అమెరికాలో మనం పేదవాళ్ళమే అంటే మీ పెత్తందారుల పక్షాన మా పేదవాళ్ళు ఎవడు ఉండకూడదు బీసీలు ఎవడు ఉండకూడదు ఎస్సీలు ఉండకూడదు ఎస్టీలు ఉండకూడదు మైనారిటీలు ఉండకూడదు పెత్తందారులకి పాలేరుతనం మాత్రం చేయడానికి మాత్రం మేము కావాలి కానీ అక్కడ మాత్రం ఇల్లు కట్టుకోకూడదు ఎవడరా చెప్పింది బుద్ధి తక్కువ ఏదో చంద్రబాబు నాయుడు తప్ప దుర్మార్గుడు ఈ పనికిమాలిన ఏదోనే మళ్ళీ కొడతారు తరిమి కొడతారు జనం